నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజురెడ్డి గోవర్ధన్ పై బీజేపీ జిల్లాధ్యక్షులు దినేష్ కులాచారి ఫైర్యారు. గత ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరించబడిన బాజురెడ్డి గోవర్ధన్ ఎంపీ అరవింద్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాజురెడ్డి ఎన్నికలు ఎలా గెలుస్తారని అనుకుంటున్నారో చెప్పాలన్నారు. తాను నమ్ముకున్న కవిత కూడా జైల్లో ఉందని దినేష్ కులాచారి ఎద్దేవా చేశారు. మరి ఒక్క నియోజకవర్గం తిరగలేని, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తిరగలేని బాజిరెడ్డి గోవర్ధన్ ఇలా 7 నియోజకవర్గాలు తిరుగుతాడు, ఎట్లా తిరుగుతాడు? నెలల 15 రోజులు హాస్పిటల్లో ఉంటాడని చెప్పుకునే బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ సభ్యుడిగా ఏ రకంగా న్యాయం చేయగలుగుతాడు? ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నాను, నీ పార్టీ గెలిచేది కాదు, నీ పార్టీకి డిపాజిట్ వస్తుందో రాదో కూడా తెలియదు, నిన్ను నిలబెట్టినామో టీఆర్ జైల్లోకి పోయింది, నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరో ఇలా కనబడతలేరు, టికెట్ అనౌన్స్ అయ్యి దగ్గర దగ్గర 10 రోజులు దాటింది అనుకుంటా, నాకు తెలిసి 15 రోజులు దాటింది. ఒక్క నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిన్నేదో ఒక్కొక్క కార్యకర్తల సమావేశం అక్కడెక్కడో పెట్టుకున్నారంటే కనబడుతుంది. అదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశాలు 2 పెట్టుకోవడం జరిగింది, అలాగే జిల్లా స్థాయి సమావేశాలు 3 పెట్టుకోవడం జరిగింది. 7 నియోజకవర్గాల నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టాము, ఈ జిల్లాలో ఉండే 34 మండలాల్లో మండల స్థాయి సమావేశాలు పెట్టాం. విజయ సంకల్ప బస్ యాత్ర సొంతం కొమరం భీం అని చెప్పి బస్ యాత్ర ద్వారా మొత్తం నియోజకవర్గ ప్రజల్ని మేము కలవడం జరిగింది. నిన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జగిత్యాలలో పెద్ద బహిరంగ సభ చెప్పడం, ఇది భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ నేను బాజిరెడ్డిని అడుగుతున్నాను, కేవలం అరవింద్ గారి కులం నీ కులం ఒకటని చెప్పి, అరవింద్ గారు గెలుస్తున్నారు కాబట్టి ఆయన అడ్డుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్రలో